హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన సేవ టీవీ కి స్వాగతం. అది ఈ రోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ గా టాపిక్ గా మనం చెప్పుకోవచ్చు. ప్లే ఆఫ్ అనేది కన్ఫర్మేషన్ అనేది చేసుకోవడానికి అయితే చాలా మంచి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. మరి గ్రూప్ లో నెంబర్ 1 మరి నెంబర్ 2 కి మరి టేబుల్ లో మరి జరుగుతుంది. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ గా మనం చెప్పుకోవచ్చు. ఆ టీంలే గుజరాత్ వర్సెస్ లక్నో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫైట్ గా మనం చెప్పుకోవచ్చు. క్రితంలో మరి ఇక్కడ గుజరాత్ అనేది ఘన విజయం అనేది సొంతమైతే చేసుకుంది. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గానే మనం చెప్పుకోవచ్చు. అటు అరుణ్ నుండి కానీ మరి ప్రొకిషన్ నుండి కానీ అప్పట్లో చాలా వరకు కూడా రాణించారనేది మనం చెప్పుకోవచ్చు. మరి హార్దిక్ పాండే నుండి కానీ మరి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గా మనం చెప్పుకోవచ్చు. తివాటి నుండి కూడా బాగానే మొన్న అయితే అప్పుడు వచ్చింది. కానీ అప్పుడు లక్నో కూడా అంతే. అప్పుడైతే లక్నోకి అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గా మనం చెప్పుకోవచ్చు. ఇద్దరే మరి రాణించారని చెప్పుకోవచ్చు. మరి బౌలింగ్ లో కూడా మరి చమీరా గానీ అవిష్ ఖాన్ నుండి గానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గానీ మొన్న అయితే అప్పుడు వచ్చింది. అప్పుడు ఈ లక్నో వర్సెస్ గుజరాత్ జరిగినప్పుడు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడైతే గుజరాత్ అనేది వరుస పరంపర మరి ఓటమి అనేది జరుగుతుంది. దాన్ని బ్రేక్ వేసి విజయాల్లో వెళ్దా లేకపోతే ఏమిటని చూసుకుని పరిస్తుంది. లక్నో అయితే ఖచ్చితంగా సరే గెలాలి అనేది ఒక మరి కృత నిశ్చితంతో ముందుకైతే వెళ్తుంది. గుజరాత్ కూడా అంతే పంతం. వీరిద్దరు కూడా ఈ పంతంలో మరి ఎవరు గెలుస్తారు ఏమిటనేది చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎవరు పై చేయి సాధిస్తారు అనేది చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం మీద నాకు తెలిసింది మరి ఎక్కడరా మరి జరుగుతుందంటే పూణే స్టేడియం. మనందరికి కూడా తెలుసు బ్యాటింగ్ ట్యాగ్ గా మనం చెప్పుకోవచ్చు. 200+ నమోదైందంటే చాలా కష్టంగా మారిపోయే ఛాన్స్ ఉంది. మొన్న అందరూ కూడా చూసాం 119 గట్టిగానే మనం చెప్పుకోవచ్చు. మరి ఎలా ఉండబోతుంది ఏమిటని చూసుకుని పరిస్తుంది. మరి ఈసారి స్లో పిచ్ కానీ వచ్చింది అంటే 160 కొట్టినా సరే చాలా కష్టంగా మారిపోయే ఛాన్స్ ఉంది. లేదు ఫ్రెష్ ట్యాక్ అనేది మరి ఇచ్చారు అంటే ఖచ్చితంగా సరే నాకు తెలిసినంత వరకు కూడా 190 200+ కానీ వచ్చిందంటే చాలా కష్టంగా మారిపోయే ఛాన్స్ అనేది ఉందనేది నేనైతే మరి భావిస్తున్నాను. మరి ఏం జరుగుద్ది ఏమిటని చూసుకుని పరిస్తుంది. మరి మొత్తం మీద ఇంకా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మరి ఖచ్చితంగా సరే ఈ వీడియోకి 100 లైక్స్ కావాలని నేనైతే మనసారి అయితే కోరుకుంటున్నాను. మరి ముందుగా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోతాం. గుజరాత్ అయితే మరి హార్దిక్ పాండే నుండి అయితే మొన్న అయితే కంగారు పాటు అనేది కొనసాగింది. అది కాకుండా కూల్గా ఆడితే చాలా చాలా మంచిది. మరి ఇక్కడ గిల్ నుండి కానీ సహా అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గా మనం చెప్పుకోవచ్చు. గిల్ నుండి అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గా మనం చెప్పుకోవచ్చు. దానికేం తక్కువ కూడా లేదు. మరి ఇక్కడ మనం బ్యాటింగ్ లో మనం చెప్పుకుంటే మాత్రం మిడిల్ ఆర్డర్ అనేది కొంచెం తరబాటు అనేది వస్తుంది అప్పుడప్పుడు కూడా. మరి ఫినిష్ అండ్ టచ్ మిల్లర్ అండ్ తివాటి అండ్ రషీద్ ఖాన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గా మనం చెప్పుకోవచ్చు. ఇటు బౌలింగ్ లో మనమైతే చూడొచ్చు మన పొర్గిసన్ గానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గా మనం చెప్పుకోవచ్చు. బాగా ఫాస్ట్ బౌలర్స్ అనేది వేస్తున్నారు. సమీన్ నుండి అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గా మనం చెప్పుకోవచ్చు. బాగానే వస్తుంది అనేది మనం చెప్పుకోవచ్చు. మరి ఇలా చూసుకుంటే మాత్రం బౌలింగ్ లో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గానే మనం చెప్పుకోవచ్చు. అటు తివాటి నుండి కానీ ఎక్కువగా రన్స్ అనేది ఇస్తున్నారు. అదైతే కంట్రోల్ చేసుకుని చాలా మంచిది. మరి రషీద్ ఖాన్ అయితే మంచి ఫామ్ లో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. మరి జోసఫ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గా మనం చెప్పుకోవచ్చు. వెస్టిండీస్ బౌలర్ దానికైతే తక్కువ కూడా లేదు. బాగానే ఫామ్ లో ఉన్నారు అనేది మనం అయితే మరి భావించుకోవచ్చు. మరి ఖచ్చితంగా సరే మరి ఫామ్ అనేది తీయగలగాలి, లేకపోతే కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ అనేది ఎక్కువగా మనకి కనిపిస్తుంది. మరి ఇలాగైతే చూసుకుంటే మాత్రం గుజరాత్ పరిస్థితికి అయితే బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కూడా కొంచెం చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా సరే ఫామ్ లోకి అయితే వస్తుంది అనేది నాకైతే మరి అనిపిస్తుంది. మరి ఖచ్చితంగా సరే ఏం జరుగుద్ది ఏంటని చూసుకోని పరిస్థితుంది. చాలా చాలా చిన్న మ్యాటర్ గా నేనైతే ఒక మాట చెప్తున్నాను. మరి ఈ వీడియో కింద ఖచ్చితంగా సరే లైక్ అండ్ డిస్లైక్ ఇటువైపు స్క్రోలింగ్ అనేది చేస్తే మరి థ్యాంక్ యూ సపోర్ట్ అనేది ఉంది. ఖచ్చితంగా సరే ఆ లవ్ సింబల్ అనేది క్లిక్ చేసి ఖచ్చితంగా సరే మరి మన ఛానల్ని సపోర్టింగ్ అనేది చేయడానికి అయితే ప్రయత్నించండి. అటు 40 రూపీస్ ఉంది, 100 రూపాయలు ఉంది. మీ ఇష్టం ఎంత డిపాజిట్ చేస్తారనేది మీ ఇష్టం. అది మీకే వదిలేస్తున్నాను. మరి సపోర్టింగ్ అయితే చేస్తారని నేనైతే మనసారి అయితే కోరుకుంటూ ఉన్నాను. మరి 40 రూపీస్ నుండి 1000 రూపాయల వరకు ఉంది. ఖచ్చితంగా సరే ఆ వీడియోకి అనేది సపోర్టింగ్ అనేది చేస్తారని నేనైతే మనసారి అయితే కోరుకుంటూ ఉన్నాను. ఖచ్చితంగా సరే అది డిపాజిట్ చేసి కామెంట్ అనేది చేయండి. మరి ఇది ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ టీంకి అయితే వచ్చేస్తే మాత్రం मन చెప్పక్కలేదు లక్నోకి వచ్చేస్తే మాత్రం బౌలింగ్ లో అయితే మరి రాహుల్ గాని డీకాక్ గాని వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫామ్ గా మనం చెప్పుకోవచ్చు। మరి చెప్పక్కలేదు మరి హోండా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గా మనం చెప్పుకోవచ్చు। బాగా నుండి అయితే ఫామ్ లోకి అయితే రావాల్సిన పరిస్థితి అయితే ఉంది, చూసుకొని పరిస్థితి స్టోనీస్ నుండి గాని మరి ఆండర్సన్ నుండి గాని వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫామ్ గానే మనం అయితే చెప్పుకోవాలి। మరి ఫామ్ లోకి అయితే రావాల్సిన పరిస్థితులు కూడా ఎక్కువగా ఉన్నాయనేది మనం చెప్పుకోవచ్చు। కానీ ఇక్కడైతే ఓపెనర్ నుండి అయితే రాహుల్ నుండి గాని డీకాక్ నుండి అయితే సమన్వయ లోపంతో మరి ఉన్నారు, మరి ఇద్దరు కూడా కలిసి జాగ్రత్తగా ఆడితే చాలా చాలా మంచిదని నాకైతే అనిపిస్తుంది। హోండా కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు అనేది మంచి మరి చెప్పుకోవచ్చు, స్టోనీస్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు అనేది మనం అయితే చెప్పుకోవచ్చు। మరి అలా చెప్పుకుంటే మాత్రం జేసన్ వాలన్ రెండు కానీ బౌలింగ్ అయితే చూసుకోని పరిస్థితుంది, బాగానే రాణించవలసిన పరిస్థితి ఉంది। మోహిత్ ఖాన్ అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గా మనం చెప్పుకోవచ్చు, బాగానే బౌలింగ్ గానీ మరి వికెట్లు అన్ని తీయడంలో గానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గానే మనం చెప్పుకోవచ్చు। మరి హవీస్ ఖాన్ నుండి అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫామ్ గా మనం చెప్పుకోవచ్చు, చమీరా నుండి అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫామ్ గా మనం చెప్పుకోవచ్చు, మరి రవి బేస్వన్ నుండి కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫామ్ గానే మనం చెప్పుకోవచ్చు। మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఫస్ట్ లో మోహిత్ ఖాన్ గానీ మరి చమీరా నుండి గానీ మరి మొత్తం మీద ఇలా చూసుకుంటే మాత్రం 100% మాత్రం బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫామ్ గానే మనం చెప్పుకోవచ్చు। మరి ఖచ్చితంగా సరే ఈసారి మరి గుజరాత్ అనేది మరి ఎంత ఫామ్ అనేది వస్తుంది, లక్నోకి ఎంత ఫామ్ అనేది కనిపిస్తుంది అనేది చూసుకొని పరిస్థితుంది। ఖచ్చితంగా సరే మరి 1 or 2 మరి ఈ టేబుల్లో మరి ఉన్నారు, ఈ ర్యాంకుల్లో మరి ఏం జరుగుద్ది అంటే చూసుకొని పరిస్థితుంది। అయితే మొత్తం మీద విరాట్ గారికి బలబలా చూసుకుంటే 50-50 అయినా ఉన్నారని చెప్పుకోవచ్చు। ఈ మ్యాచ్ అనేది గుజరాత్ గెలిచే ఛాన్స్ అనేది ఉందనేది నాకైతే మరి అనిపిస్తుంది। మరి ఏంటో ప్రతీకారం అనేది తీసుకుంటారా లేకపోతే ఏంటో అనేది చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది। లక్నో అయితే చాలా బౌలింగ్ లో గట్టిగానే ఉంది, మరి జరుగుద్ది అంటే చూసుకొని పరిస్థితుంది। మరి ఇది ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో మీ వాట్సాప్ గ్రూప్ లో తప్పనిసరిగా మరి షేర్ అప్ చేస్తారని నేనైతే మాత్రం కోరుకుంటూ మరి మీ సనిగా